జగిత్యాల వరంగల్ కోదాడ జాతీయ రహదారి మరమ్మతు పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు బీసీ విద్యార్థి సంఘం ఉత్తర తెలంగాణ కోఆర్డినేటర్ జక్కని సంజయ్. హన్మకొండలోని జాతీయ రహదారుల ప్రాతిపదిక సంస్థ వరంగల్ ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగిత్యాల నుండి కరీంనగర్ మీదుగా వరంగల్ కోదాడకు వెళ్లే జాతీయ రహదారి గుంతలమయంగా మారిందని ఆరోపించారు. దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోడ్డు మరమ్మతులపై తాము అనేక సార్లు అధికారులకు వినతి పత్రాలు అందజేసినప్పటికీ స్పందన లేకుండా పోయిందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరితగతిన మరమ్మతు పనులను చేపట్టి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించాలని కోరారు. నిరసన అనంతరం సంస్థ డైరెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుట్టి శ్యామ్ యాదవ్, బీసీ సంఘాల నాయకులు సౌగాని శ్రీనివాస్, కిరణ్, దండు శ్రీనివాస్, దేవునూరి సిద్ధార్థ, దేవునూరి యువ సుమన్ తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల నుంచి కోదాడ వరకు 320 కిలోమీటర్ల మేర జాతీయ రహదారిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం గత 4 సంవత్సరాల కింద ప్రతిపాదనలు చేసి దాన్ని అమలుపరిచినా కూడా ఇవాళ కరీంనగర్ నుంచి వరంగల్ ఒక 70 కిలోమీటర్లు, అదేవిధంగా కరీంనగర్ నుంచి జగిత్యాల ఒక 59 కిలోమీటర్లు, ఇలా కరీంనగర్ నుంచి మన వరంగల్ నుంచి కోదాడ ఈ అన్నీ కూడా రోడ్లు మొత్తం కూడా అడుగుకోకుండా గుంతలమయమైనటువంటి అతుకుల పొంతలకు ఉన్నటువంటి రహదారిని బాగుపరచాలని చెప్పేసి బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో, బీసీ సంఘాల ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు మేము నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు నేషనల్ హైవే అథారిటీ ఇండియా పీడీ గారి దగ్గరికి రావడం జరిగింది. వారిని కలిసి రిప్రజెంటేషన్ ఇస్తూ ఇలా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎందుకంటే రోడ్లను బాగుపరచాల్సినటువంటి అవసరత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే తాత్కాలిక ప్రయోజనాలైనటువంటి పథకాలను పక్కకు పెట్టి, అయ్యా రోడ్ల కొరకు మీ పైసలు లేకపోతే తాత్కాలిక ప్రయోజనమైనటువంటి పథకాలు కొన్ని పక్కకు పెట్టి శాశ్వత ప్రయోజనమైనటువంటి రోడ్లను, విద్యను, వైద్యాన్ని మీరు అమలుపరచాలి అని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ ఉద్యమంలో భాగంగా జగిత్యాల, కరీంనగర్, ఈ యొక్క వరంగల్ జిల్లాల కలెక్టర్లను కలవడం జరిగింది. అదేవిధంగా నేషనల్ హైవే అథారిటీ ఇక్కడ పీడీ గారికి, తర్వాత ఎస్సీలను, తర్వాత రాష్ట్రంలో కూడా కలుస్తూ ఉద్యమాలు చేస్తూ నిరసన చేస్తూ ఉన్నాం. ఎటువంటిలో కూడా ఈ రోడ్డు సాధించే వరకు, దీన్ని నేషనల్ హైవేగా గుర్తించి ఈ రోడ్డు పనులు ప్రారంభించే వరకు మేము నిష్క్రమించేది లేదని డిమాండ్ చేస్తాం.